గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే ప్రియాంక చోప్రా తాజాగా తన భర్త నిక్ జోనస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నేడు ప్రియాంక చోప్రా భర్త ముప్పైవ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు ఈ క్రమంలోనే తన భర్తకు పుట్టినరోజు వేడుకలను ఊహించని విధంగా చెప్పి సర్ప్రైజ్ చేసింది ప్రత్యేక జట్లో తన భర్త పుట్టినరోజు వేడుకలను జరిపించింది ప్రియాంక చోప్రా ఈ క్రమంలోనే ఈ సర్ప్రైజ్ పార్టీకి సంబంధించిన వీడియోని నిక్ జొనాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఈ వీడియోలో ప్రియాంక చోప్రా ముందుగానే జట్లో కూర్చుని తన భర్తకు వెల్కమ్ చెప్పారు మొత్తానికి ప్రియాంక చోప్రా తన భర్తపై ఉన్న ప్రేమను ఇలా తెలియజేస్తున్నారు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక ప్రియాంక చోప్రా తన భర్త పుట్టినరోజు వేడుకలను ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు ఇక రెండు వేల పద్దెనిమిదిలో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ను ఈమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు షూటింగ్లలో కాస్త విరామం దొరికిన వెంటనే భర్తతో కలిసి బీహార యాత్రలకు వెళ్లేది ప్రియాంక చోప్రా గతంలో అట్లాంటిక్ సముద్రంలో అందాల ప్రదర్శన చేసింది బీచ్లో చాలే చాలని దుస్తులతో అందాలను ఆరబోస్తూ భర్త నిక్ జోన్స్తో కలిసి రొమాన్స్ చేసింది అందుకు సంబంధించిన చిత్రాలను ఆమె అభిమానులతో పంచుకోగా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి ఇక వీరిద్దరూ సరోగసి పద్ధతి ద్వారా బిడ్డను కన్న విషయం మనకు తెలిసిందే ఇక ప్రియాంక చోప్రా తన బిడ్డకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు తన కూతురికి ప్రియాంక చోప్రా మాల్టీ మేరీ చోప్రా జోనస్ అని నామకరణం కూడా చేశారు అయితే ఆమె తొలిసారి తన కూతురి గురించి స్పందించి తల్లిగా తాను ఏం చేయాలనుకుంటున్నా దాని గురించి చెప్పుకొచ్చారు ఒక తల్లిగా నా భయాలు కలలను తన బిడ్డపై ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దను పిల్లలు ఎప్పుడైనా మన ద్వారా మాత్రమే వస్తారు కానీ మన నుంచి రారు అని చెప్పుకొచ్చారు ప్రియాంక తన తల్లిదండ్రులు తనపై ఎప్పుడూ ఆధిపత్యం చూపించలేదని స్వతంత్రంగా ఉండనిచ్చారని వివరించారు ప్రియాంక చోప్రా తల్లిదండ్రులిద్దరూ డాక్టర్లే కావడం వల్ల ఆమె విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశారు తల్లి మధు చోప్రా తండ్రి దివంగత అశోక్ చోప్రా ఇద్దరు ఆర్మీలో వైద్యులుగా పనిచేశారు